तारक मामा। अयो रामा। निश्शब्दम इंकेम मात्लाडकंडी, एं चेस्तुन्नारु वीरंता इक्कड, సిగ్గుపడాలి మీరందరూ. మీతోనే చెప్తున్నా నేను, మీతోనే. అందరూ మీరు ద్వేషభావాలు పెంచుకున్నారు. ఒక్కోసారి మతం పేరుతో మరోమారు ప్రాంతాల పేరుతో పరస్పరం కలహించుకుంటున్నారు. మీలో ఎవరూ నాకు నిజాయితీగా కనిపించడం లేదు. అంటున్నందుకు క్షమించండి. మీలో నాకు అసలు మానవత్వమే కనిపించడం లేదు. నాకు పంజాబ్ కనిపిస్తుంది, గుజరాత్ కనిపిస్తుంది, మహారాష్ట్ర కనిపిస్తుంది, కానీ భారతదేశం మాత్రం కనిపించడం లేదు. మీరు జై మహారాష్ట్రాన్ని కేకలు పెడతారు, జై గుజరాత్ని కేకలు పెడతారు, కానీ మీరంతా కలిసికట్టుగా జాతీయ పతాకం కింద నిలబడి జై భారతదేశాన్ని ఎప్పుడు ఘోషిస్తారు? మనమందరం కలిసి ఒక దేశ వాసులమని, పావన గంగ ప్రవహించే దేశంలో నివసిస్తున్నామని ఎప్పుడు అంటారు? అరే పిల్లల్ని చూసి నేర్చుకోండి. వీళ్ళు ఎన్నడైనా ప్రాంతాల పేరుతో కలహించుకున్నారా? వీళ్ళు సోదర భావంతోనే కలిసి ఉంటారు. వీళ్ళు మనకి నేర్పుతారు మన జాతి మతం వేరువేరు కాదు అని. ఓసారి క్లాసులోకి ఒక టీచర్ వచ్చారు. ఆయన భారతదేశ మ్యాప్ని ముక్కలు చేసి పిల్లలకిచ్చారు. ఆ ముక్కలన్నింటినీ ముందు ఏ విద్యార్థి నాకు జత చేసిస్తే తనకు బహుమతినిస్తానని చెప్పారు. ఓ విద్యార్థి 10 సెకండ్లలో ఆ మ్యాప్ని జత చేశాడు. టీచర్ ప్రసన్నుడే అడిగాడు, నువ్వు ఎలా జత చేయగలిగావని. ఆ విద్యార్థి చెప్పాడు, నేను చేసిందేమీ లేదు, నేను భారతదేశ మ్యాప్ని తిప్పి చూశాను. ఆ మ్యాప్ వెనుక ఒక వ్యక్తి నిలబడి కనిపించాడు. నేను ఆ మనిషిని జత కలుపుకుంటూ పోయాను, భారతదేశం దానంతటా అదే జత కలుస్తూ వచ్చిందన్నాడు. నన్ను కూడా క్షమించు, నేను చేసింది తప్పే. సుబ్బారావు, ఐ యామ్ సారీ. అరే వీరాది వీరా, తారక్ గారు నిజంగా మీరు చాలా గొప్ప వాళ్ళు. మనసుకు హత్తుకునే పాట పాడారు. నిజానికి నా కళ్ళల్లో ఈ విధంగానైనా బెండగిరి నేర్పించే అవకాశం దొరికింది. మన గోకుల్ధామ్ సొసైటీలో కళాకారులు లేరు అనుకున్నారు, కానీ ఒకరిని మించి ఒకరు కళాకారులు. నమస్తే, సుప్రభాతం. నమస్తే సుప్రభాతం. సుబ్బరావు ఎక్కడ బాబాయ్ గారు? సుబ్బుడు ఎక్కడుంటాడో, నిద్రపోతూ ఉంటాడో. మీరందరూ పరుగు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, సుబ్బుడు నిద్రపోయి కాపాడుకుంటాడు. మీరు ఏమైనా చెప్పండి తారక్ గారు, మనిషి రోజంతా ఎంత కష్టపడినా సరే ఉదయాన్నే లేచి కసరత్తులు చేయడం అనేది చాలా ముఖ్యమైన పని అండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఏం సోది అంటే. అరే భాయ్, హెల్త్ ఇస్ వెల్త్ అని ఈ విషయం సుబ్బడికి అర్థమయ్యేలా చెప్పండి. అరే అతనికి మాత్రం వెల్త్ హెల్త్. సుబ్బడికి నేనే అర్థమయ్యేలా చెప్పాలి. అయ్యో ఏమండి మేమల్లే, లేవండి ఎవడి లేవండి, తెల్లారిపోయింది, ఏపీగా పడుకున్నారు. అయితే ఏం చేయరు గర్భాడని, రోజు తెల్లారుతుంది. అలాగైతే నిద్రపోతూనే ఉండండి, తర్వాత ముద్దలుగా అయిపోతుంది కదా మీ శరీరం, అప్పుడు మీకు సోమరిపోతే ముద్రేసి ఈ మంచం మీద పడుకోబెట్టే తల్లండి. ఏం వాగుతున్నావు చెయ్యా, మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు.
ఆలోచించాలనుకుంటే నిజాలు అప్పటికిసే అప్పలేదు. అయ్యో బద్ధకం అనేది జయాన్ని నేను నిన్ను పెళ్లి చేసుకున్నానక అప్పుడు ఎంత రావాలో అది ఒకేసారి వచ్చింది. ఇంకా కొత్తగా ఏం వస్తుంది? నాన్సెన్స్. రే సుబిగా, నాన్నగారే ఉదయాన్నే కోడలు ఎందుకు కోపడుతున్నావు? లేదు, అది మేము ఊరికే మామూలుగా మాట్లాడుకుంటాం. అరే మాటలు కట్టిపెట్టు, ఏదైనా చేయి. కప్ప నూతిలో పడి ఉంటుందిగా, అలా నువ్వు మంచం మీద పడున్నావు. లేవరా, లేచి బయట ప్రపంచం చూడు. నాన్నగారు ప్రపంచం చూడాలంటే పాస్పోర్ట్, వీసా ఇంకా చాలా కావాలి. రే అక్కు పక్షి, మాతోనే తమాషా. కొల్లా, నా చేతి కర్ర ఎక్కడ? బావి గారు, మీ చేతి కర్ర మీ చేతిలోనే ఉంది, తొందరగా వాడండి. అయితే మావి గారు, నేను మీకు గాజరు యాపిల్ జ్యూస్ తీసుకొస్తానే. అరే చూడు చూడు కొల్లా, ఈ సొబరు కూడా తీసుకురా. నాన్నగారు వద్దు, నాకు జ్యూస్ గీసి తాగాలని లేదు. నాన్నగారు ఇవాళ సండే అయితే? అరే సండే జిలేబీ అప్పడాలు తినే రోజు కదా, జ్యూస్. అరే జయ, అరే టప్పు ఎక్కడున్నాడు వాడిని పంపు, వాడే తీసుకొస్తాడు నాకు జిలేబీ అప్పడాలు. ఆడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇదిగో చూడు, అందరూ ఉదయాన్నే లేచి ఏదో ఒక కసరత్తు చేస్తారు, అయినా నువ్వు ఒకటో నెంబర్ సోమరిపోతువి. ఎంతవరకు మంచం మీదే పడున్నా. ఇదిగో చూడు చూడు, ఓడల మరలా ఒళ్ళు పెంచుకొని కూర్చున్నావు. అరే కొబ్బరి చెట్లాగా నిటారుగా. అరే నాన్నగారు నేను సన్నగానే ఉన్నాను. అయినా నాన్నగారు సండే రోజున జిలేబీ అప్పడాలు తినకపోతే ఆ సండే సండే అనిపించదు. నా ఒక చేతిలో అప్పడం, రెండో చేతిలో మిర్చి. సుబ్బిగా మీకు తెప్పిస్తానులే. అరే తెప్పించడం ఏంటి, నేనే తెస్తాను కానివ్వండి. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నేను తిన్నా నిన్ను కూడా తిన్నేవను. అరే నిన్న పేపర్లో కూడా వచ్చింది, చలికాలం 4 నెలలు కసరత్తు చేయాలని. జ్యూస్ తాగాలి, కాయగూరలు ఎక్కువగా తినాలి, అప్పుడే వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని. అవును మావి గారు, మా అమ్మ కూడా ఇదే చెప్తుంటది, అందుకే మా అమ్మ ఈయన గారి కోసం మిరప సున్నుండలు పంపించినది. అవి మినప సున్నుండలు కాదు, ఇనప సున్నుండలు. వాటిని ఫిరంగుల్లో పెట్టి శత్రువుల మీద దాడులు చేయొచ్చు. చూసారు మావి గారు, ఎప్పుడు ఇలాగే ఎత్తి పడుతుంటారైనా. మా అమ్మాయి ఎంత పేపగా లడ్లు పంపించింది, ఆయన ఈయన మాత్రం. కొల్లా నువ్వు నన్ను మన్నించు, నీ పెళ్లి ఇలాంటి తెంగర వెదలతో చేసినందుకు. నాన్నగారు మీరు నా నాన్నగారా లేక తన నాన్నగారా? నేను తన నాన్ననే, తను నా మాట వింటుంది, నువ్వెక్కడ వింటావు? నాన్నగారు నా జీవితంలో ఇవి చిన్న చితక సంతోషాలు ఒకటి రెండు మిగిలి ఉన్నాయి, అవి కూడా నా నుంచి లాగేసుకోకండి. నేనెప్పుడు పాడుకుంటూనే ఉంటాను, సండే సండే తినండి జిలేబీ అప్పడాలు. అవి మీరు కూడా తినండి నాన్నగారు, ఆనందంగా ఉంటుంది. నా మాటలు వినకపోతే నువ్వే చెడిపోతావు, ఆ తర్వాత నీ కర్మ. ఓకే ఓకే, తాగండి. నువ్వే తాగ. అలాగే. ఉదయానే ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే అది ఎలా ఉన్నారు బబిత గారు? హాయ్. అదే జిలేబీ అప్పడాలు తెచ్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఎంత రద్దీగా ఉంటుందని ఆ ఫేమస్ షాప్ ఉంది కదా, గాంధీనగర్ సెంటర్ లో. బాబోయ్ బాబోయ్, ఆదివారం ఉదయం బాగా రద్దీగా ఉంటుంది. కౌంటర్ వరకు వెళ్లేందుకు చోటే దొరకలేదు. ముగ్గురు నలుగురు మనుషుల్ని ఇలా మోచెత్తు, ఇద్దరు ముగ్గురి కాళ్ళ మీద అప్పుడు దొరికాయి. సుబ్బారావు అప్పడాలు దొరికాయి కదా, ఇవిగా చూడు. అయితే నీ కాలు తీయి. సారీ 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 బబిత గారు, పదండి పదండి, వేడి వేడిగా టీతో పాటు జిలేబీ అప్పడాలు తినొచ్చు. లేదు లేదు సుబ్బారావు, మేము అప్పడాలు జిలేబీ తినవు సుబ్బారావు. నాకు మీ గురించి తెలుసు, మీరు అలాంటివి తినరని అందుకే మీకు చెప్పడం లేదు. బబిత గారు పదండి, ఎంజాయ్. నో థాంక్స్ సుబ్బారావు గారు, యాక్చువల్లీ నేను ఆయిల్ ఫుడ్స్ తినను. అదేంటి, ఎందుకని? దానివల్ల ఫ్యాట్ బాగా పెరుగుతుంది. అదేలా ఉంటుంది ఫ్యాట్? అరే వెయిట్ సుబ్బారావు, బరువు ప్రతి ఏడాది శీతాకాలం 3-4 నెలలు ఉంటాయిగా, ఆ రోజుల్లో నువ్వు కూడా ఎక్సెస్ వచ్చాయి. నువ్వు ఆ తర్వాత ఏడాది అంతా తినచ్చు అప్పడాలు జిలేబీలు. అవును, నా రోషన్ కూడా నా మీద ఒట్టు పెట్టింది. నేను కానీ రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే తను పుట్టింటికి వెళ్తానంది. నువ్వు నవ్వుతావేంటి సుబ్బారావు, ఒకసారి నీ శరీరాన్ని చూసుకో, నిన్ను చూస్తుంటే డ్రమ్ముకి ప్రాణం వచ్చినట్టుంది. నువ్వు కాళ్ళ బలంతో కాదు, నీ పొట్ట బలంతో నడుస్తున్నట్టుంది.
నిన్ను ఎవరైనా అడిగారా నువ్వు నా ఆరోగ్యం గురించి టిప్పులు ఇవ్వడానికి? అరే భాయ్, ఇలాంటి శరీరం కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. రోజులో 4-5 సార్లు తినాల్సి ఉంటుంది, అప్పుడే వస్తుంది ఇలాంటి శరీరం. తర్వాత ఇది ఇలాగే ఉండేలా చేసుకునేందుకు ఇదిగో ఇలాంటి జిలేబీ అప్పడాలు తినాల్సి ఉంటుంది. అర్థమైందా? నేనేమైనా తప్పుగా చెప్పానా బబిత గారు? లేదు సుబ్బారావు గారు, ఈ విషయంలో మాత్రం మీది తప్పే. అరే ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో మీరు మీ షేప్ ని కొంచెం మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది సుబ్బారావు గారు. ఇన్ఫాక్ట్ మీరు ఎలాగో క్యూట్ గానే ఉంటారు, కానీ కొంచెం బరువు తగ్గించుకుంటే ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. సరే, ఆ మాట మీరు ఇంకోసారి చెప్పండి, నేను సరిగ్గా విన్నే లేదు. నేను చెప్పింది మీరు ఇంకొంచెం బరువు తగ్గించుకున్నారంటే ఇంకా హ్యాండ్సమ్ గా ఉంటారని. నిజంగా? అవును. ఇన్ఫాక్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు రేపటి నుంచి మాతో పాటు జాగింగ్ రండి, బాగుంటుంది. మేము ఇక్కడ రోజు 6:30 నుంచి 7 వరకు జాగింగ్ చేస్తాం. మీరు మాతో జాయిన్ అవ్వండి, కలిసి జాగింగ్ చేద్దాం. కలిసి జాగింగ్? బాగుంటుంది, నేను వచ్చేస్తాను రేపు 6:30 నిమిషాలకి. ఓకే, పొద్దున్నే గుర్తుంచుకో. తాతగారు, ఈ అత్త కోటల సీరియల్ లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇలాంటి గొడవలు చూడటం మొత్తం లోకానికే ఇష్టం. ఇతరుల సంతోషం చూసి సంతోషించడం ఈ లోకానికే తెలీదు. అందుకే ఈ అత్త కోటల సీరియల్ వాళ్ళు ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంటారు. బాబు టప్పు, స్నానానికి పద పద, లేదంటే ఆలస్యమైపోతు పద. కొంచెం ఉండు, వచ్చేసినారా? నీకెలా తెలిసిపోయింది? చూసారా, మీరు గుమ్మల్లోంచి లోపలికి వచ్చారు, కనిపించారు, మనకు తెలిసిపోదు కదేటి. ఆ సంచిటి ఇయ్యండి, పళ్ళల్లోకి పెట్టిస్తాను అప్పడాలు జిలేబీ. నేను చెప్పబోయింది ఏంటంటే, నాకు తెలుసులేండి, ఏడి ఏడిగా యాలకులు టీ కావాలి మీకు. అలాగే నేతితో వండిన 2-3 సీట్లు ఆడితో కలిపి ఇయ్యాలి, అంతేగా. లేదు, నేను చెప్పబోయింది ఏంటంటే, ఇక అది ఈ జిలేబీ ఆపడాలు నేను తినదలుచుకోలేదని. ఏంటి ఇందులో అంత అవాక్ కావాల్సిన విషయం ఏముంది నాన్నగారు? అదే నాకు కూడా అనిపించింది, ఇలాంటి నూనె పదార్థాలు తినకూడదని. వాటి వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది, అలాగే ఫ్యాట్ కూడా పెరుగుతుందని. రే అక్కుపక్షి, దీన్ని ఫ్యాట్ కాదు పొట్ట అంటారు. వద్దు, నేను సుబ్బన్నే. అయితే సాక్షి చూపించండి. మీరు మా ఆయన తెలిసిపోయిందండి. మావయ్య గారు, ఈయన మీ అబ్బాయి అంతా తేలిపోయింది. ఏ తేలిపోవడం అంటే నేను టప్పు వాళ్ళ నాన్న. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు సుబ్బిగా, మేమిద్దరం నిన్ను తినొద్దు అన్నప్పుడు నువ్వు ఒప్పుకోలేదు, పంతం పట్టు కూర్చున్నా. అయితే అకస్మాత్తుగా రకరకాల చిరుతిళ్ళు తినకూడదనే జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది నాన్నగారు, ఒక నానుడుంది కదా, ఒకవేళ ఉదయం తప్పు చేసిన వాడు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తే అప్పుడు తనని తిరిగి రానిచ్చి మళ్ళీ పంపించేయకూడదు అని. ఏంటి నువ్వు అనేది? పోని వచ్చగా నాన్నగారు, నాకు జ్ఞానం వచ్చింది అంటే వచ్చేసినట్టే. లేదు లేదు లేదు, మీరు చెప్పి తీరాల్సిందే. ఈ జ్ఞానం మీకు ఎప్పటి నుంచి ఎలాగొచ్చేసినదేటి? అది నాన్నగారు, నేను అప్పడాలు తెచ్చుకునేందుకు వెళుతున్నాను, అప్పుడు అకస్మాత్తుగా నా లోపల నుంచి ఓ గొంతు వినిపించింది, ఇది తప్పు అని. 1 మినిట్ డాడీ, ఒక ప్రశ్న అడగాలి. మీరు అప్పడాలు తీసుకునేందుకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మీకు అర్థమైంది ఇది తప్పని, మరి మీరు అప్పడాలు ఎందుకు తీసుకున్నట్టు? ఇప్పుడు చెప్పు.
నేను అది ఆ షాప్కి వెళ్ళే రెగ్యులర్ కస్టమర్ని సరేనా ప్రతి సండే నేను ఆ షాప్కి ఇవి కొనడానికి వెళ్తుంటాను ఇవాళ వెళ్ళలేదు అంటే తనకు అనిపిస్తుంది నాకు జబ్బు చేసింది అని అందుకే నేను అనుకున్నాను ఇప్పటికీ తెచ్చేసుకుందాం అవి నేను తిన్నాను లేదో అతను చూడగలడు అని అందుకనే బాబు నేను అప్పడాలు తీసుకున్నాను అర్థమైందా బాబు నీకు విషయం అంతా అర్థమైందా అంటే మీరు అనేది ఏంటంటే ప్రతి ఆదివారం అప్పడాలు తేటానికి మీరు వెళ్తారు కొంటారు కూడా కానీ మీరు అప్పడాలు తినరు అంతే కదా నిజంగానే అలాగే నాన్నగారు ఈ రోజు నుంచి నేను నిర్ణయానికి వచ్చాను నేను జ్యూసులు తాగుతాను కేవలం సాత్విక ఆహారమే తింటాను అలాగే ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 వరకు జాగింగ్ చేస్తాను అలాగా మరి ఈ రోజు తారక్ గారు పనిటికి భోజనానికి వస్తున్నారు కదా ఆయన కోసం నేను మిచ్చుడు కూర పూరి సమోసా బాసుంది కచోరీ వండబోతున్నాను అయితే మీరు ఏం తినరు కదా మీరు ఎలాగో క్యూట్ గానే ఉంటారు కానీ కొంచెం బరువు తగ్గించుకుంటే ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు తినను ఈ రోజు నుంచి నేను ఎలాంటి చిరుతిండ్లు తినను జయ ఏ చిరుతిండ్లు తిన్నా చలికాలంలో రెండు విషయాలు మజాగా ఉంటాయి తినడం తాగడం అలాగే ఎక్సర్సైజ్ చేయడం అసలు సుబ్బారావు జీవితంలో ఇందులో ఒక్క అంశం మాత్రమే ఉంది అది తినడం తాగడం ఎక్సర్సైజులతో అతనికి అసలు సంబంధమే లేదు కానీ శ్రీమతి బబిత చెప్పిందిగా సుబ్బారావు గారు కొంచెం ఎక్సర్సైజ్ చేశారంటే హ్యాండ్సమ్ గా కనిపిస్తారు అని ఇక్కడ చూడండి పొద్దున్నే తయారైపోయాడు సుబ్బారావు ఎక్సర్సైజ్ చేయడానికి ఇప్పుడు ఎదురవబోతుంది నాకు సంకటం సుబ్బారావు ఇంట్లో నేను భోజనం చేయాలి జయలక్ష్మి చేత్తో వండిన బాసుంది కూర పూరీలు ఇంకా ఏవేవో తినాలి తనంటున్నాడు వాటిని తినను అని కానీ నాకు భయంగా ఉంది నన్నైనా తినేస్తాడా లేదా అని అయితే అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మీరు చూస్తేనే కదా తారక్ మామ అయ్యారమ్మని